ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు మిస్ కాకుండా చూడండి అలాగే ఈ మీమా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ కోసం చేసే ప్రతి వీడియోను ముందుగానే చూడడానికి పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయండి అలాగే ఈ వీడియో 10 మందికి ఉపయోగపడుతుంది ఇది ఫ్రీగా మీకు మీరే చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయటం వల్ల 10 మంది ఈ వీడియోను చూసి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ రోజు వీడియోలో మీకు స్త్రీని వశీకరణ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం అంటే మీకు ఎవరైతే కోరుకున్నారో ఆ స్త్రీ మిమ్మల్ని కాదనినప్పుడు గాని లేదా మీ భార్య మీ ప్రేమికురాలు మిమ్మల్ని వదిలిపెట్టింది తిరిగి మీరు ఆమెను కలుసుకోవాలనుకుంటున్నారు అలాంటి సందర్భంలో ఆమె మిమ్మల్ని కాదన్నప్పుడు ఇంతకీ మీ మాట వినన్నప్పుడు తిరిగి ఆమెను సంతోషం చేసుకోవడం కోసం ఈ ఒక వశీకరణ చాలా ఈజీ రిస్క్ లేకుండా కొంచెం మైండ్ పెడితే సరిపోతుంది ఇది మీకు నేను ఫ్రీగా చెప్తున్నాను దీనిని పాటించిన వారు మాత్రం తప్పకుండా ఎవరకైతే ఈ విధంగా మీరు చేసి పెడతారో వారు వశమవుతారు ముందుగా చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే భక్తి మార్గంలో దైవ కృపానుగ్రహం కోసం ఆచరించే భక్తి మార్గాలు అనేకం ఉన్నాయి మీరు ఆరాధించే దైవం కావచ్చు మీ ఇంటి ఇలవేల్పు కావచ్చు ఏదైనా సరే ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి ఆచారాలు ఉంటాయి వారికి అలాంటి భక్తి మార్గాలు ఎన్నో ఉన్నాయి కానీ ఇలాంటి వశీకరణ వాటితో మాత్రం సాధ్యం కాదు మీ మనసు నిమ్మలంగా ప్రశాంతంగా ఉండడం కోసం దేవాలయాలకు వెళ్తారు మీకు కావాలనుకున్న కోరికలను కోరటంలో తప్పులేదు అలా ఎన్నో రకాల కోరికలు మీరు భగవంతునికి చెప్పుకుంటారు కానీ త్వరగా వశమై కోరికలు సిద్ధించడానికి మాత్రం 3 మార్గాలు ఉన్నాయి మీరు కోరుకున్న వ్యక్తి మీ వశం అవ్వడానికి 3 మార్గాలు ఉన్నాయి ఆ 3 మార్గాలు మాత్రమే సహకరిస్తాయి అవి ఏమిటంటే మంత్రసిద్ధి తంత్రసిద్ధి యంత్రసిద్ధి ముందుగా మనం మంత్రసిద్ధి అంటే ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పబోయే వీడియోలో ఏదైతే మీకు వశీకరణ చేసుకోవడానికి మీకు అందుబాటులో పెట్టానో ఆ విధంగా విధి విధానాన్ని పాటించడానికి ముందుగా మీరు మంత్రసిద్ధి పొందవలసిన అవసరం చాలా ఉంటుంది అదేంటని కొందరు అడుగుతూ ఉంటారు వారికి నేను చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి మంత్రసిద్ధి అంటే బీజాక్షరాలతో కూడినటువంటి ఒక యంత్రాన్ని నియమనిష్టలతో నేను పైన ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో పెట్టినటువంటి మంత్రాన్ని పఠించి సిద్ధి పొంది తిరిగి ఆ యంత్రాన్ని ప్రయోగించడం ద్వారా మీరు ఆశించిన ఫలితాన్ని పొందటాన్నే యంత్రసిద్ధి అంటారు అర్థమైందా బీజాక్షరాలతో కూడిన ఒక యంత్రాన్ని నియమనిష్టలతో పఠించి దాన్ని మళ్ళీ సిద్ధి పొంది తిరిగి ఆ యొక్క మంత్రాన్ని ప్రయోగించడం ద్వారా ఆశించిన ఫలితాన్ని పొందటమే మంత్రసిద్ధి అని అంటారు కాబట్టి ఇప్పుడు తంత్రం అంటే ఏంటిది చాలామందికి తెలియదు తంత్రం అనగా యుక్తి అంటే సహజంగానే ప్రకృతిలో లభించే కొన్ని దినుసులు ఆకర్షణ కలిగించే గుణం ఉంటుంది వాటికి చాలామంది అనుకుంటారు మనకు సహజంగా లభించే దినుసులతోనే వశీకరణ ఎలా చేస్తారు మందు ఎలా తయారు చేస్తారు ఎందుకంటే మీ కళ్ళ ముందు అవి ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వాటిలో ఉన్న ఔషధ గుణాలు మీకు తెలియదు కాబట్టి చాలా ఈజీగా తీసిపారేస్తూ కొట్టిపారేస్తూ ఉంటారు కానీ అలా కాదు ఆ విధమైనటువంటి ఒకటి లేదా కొన్ని దినుసుల కలయికతో తయారైనటువంటి ప్రధాన పదార్థం ఏదైతే ఉంటుందో ఆ పదార్థాన్ని ప్రయోగించడం ద్వారా ఆశించిన ఫలితాన్ని సాధించుకోవటాన్ని తంత్రసిద్ధి అంటారు కాబట్టి మంత్రప్రయోగంతో చేర్చి కూడా వీటిని అంటే ఇది వీటిని ప్రయోగించాల్సి ఉంటుంది ఈ వశీకరణ శక్తులు కావచ్చు మరుగుమందులు కావచ్చు కాబట్టి ఈ వివరాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవటం అనేది చాలా మంచిది ఒక విధంగా చెప్పాలంటే ఇది ఆయుర్వేద విద్యకు అనుబంధంగా
చెప్పుకోవచ్చు. చాలామందికి అనుమానం రావచ్చు ఇక్కడ ఆయుర్వేద విద్యకు దీనికి సంబంధం ఏంటి అని. ఇలా చెప్పడం కొందరికి నచ్చకపోవచ్చు, కానీ ఇదే వాస్తవం. వివిధ రోగాలకు వాడే మందుల గురించి, మూలికల గురించి ఆయుర్వేదం చెప్తూ ఉంటుంది మనకు, అవునా? ఆయుర్వేదం ఏం చెప్తూ ఉంటుంది? వివిధ రోగాలకు వాడేటటువంటి మందుల గురించి, మూలికల గురించి చెప్పడం మాత్రమే మీరు చూస్తున్నారు, కానీ ఈ వశీకరణ ప్రయోగాల గురించి, మరుగుమందుల గురించి, మరుగుమందు వేరుడు గురించి, ఇలాంటి వాటి గురించి మాత్రం ఏ ఆయుర్వేదంలో కూడా చెప్పలేదు. కానీ నేను మీకు చెప్తున్నాను, ఇది బాగా అర్థం చేసుకొని పాటించండి, తప్పక మంచి సిద్ధిని పొందుతారు, ఫలితాన్ని పొందుతారు తప్పకుండా. అదే ఆయుర్వేద మందులకు వాడే దినుసుల్లో వశీకరణ శక్తి గల వాటిని ఎంచుకొని ప్రయోగించడం ఎలాగో, ఫలితం ఏమిటో తంత్రసిద్ధి మాత్రమే వివరిస్తుంది. ఆయుర్వేద మందుల్లో వాడే దినుసులు కూడా ఉంటాయి కదా, వాటిల్లో కూడా వశీకరణ కలిగినటువంటి శక్తి ఉంటుంది. ఈ వశీకరణ కలిగినటువంటి శక్తి ఏదైతే ఉంటుందో దినుసుల్లో, వీటిని ఎంచుకొని వీటి ద్వారా ప్రయోగించడం ఎలాగో ఫలితం కూడా మనకు తంత్రసిద్ధి చెప్తుంది. అలా కాబట్టి ఈ రెండింటిలోనూ మూలికలు సహజ వస్తువులు అయినప్పటికీ వీటిని ఉపయోగిస్తూ ఉంటాం. ఆయుర్వేదంలో ఉపయోగిస్తుంటాం, వశీకరణలో కూడా ఉపయోగిస్తాం. కాబట్టి దీన్ని ఆయుర్వేదానికి అనుబంధంగా అనుకుంటే తప్పు లేనే లేదు. ఎందరో మహానుభావులు, సిద్ధపురుషులు, ఋషులు మానవ కళ్యాణం కోసం ఎంతో కృషి చేసి ఆవిష్కరించినటువంటి అద్భుతాలు ఇవి. ఇవి చాలామందికి తెలియదు, కొందరు మేధావులకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. వాటిని అనుసరించి చూసిన వారికి మాత్రమే ఈ మహిమ, దీని యొక్క శక్తి అనేది తెలుస్తుంది, నార్మల్ వ్యక్తులకు తెలియదు. కాబట్టి ఇది ఎవరైనా సరే చేసి చూస్తేనే ఫలితం తెలుస్తుంది. ఫలితం లేదని ఆలోచించి ఫలితం లేదని చెప్పటము, తప్పుగా మాట్లాడటము, ఇలా విచారించటము, ఇవన్నీ కరెక్ట్ అయిన విషయాలు కాదు. చేసి చూడండి, ఫలితాన్ని మీరే మీ నోటితో 10 మందికి చెప్తారు. చేయకుండా ఇది లేనే లేదు, ఇది కాదు అని మాత్రం విచారించదగినటువంటి విషయం కాదు. కాబట్టి అయితే ఆత్మకు ఈ విధానాలకు సంబంధం ఉందని మీకు తెలుసా? సంపూర్ణ విశ్వాసం ఉంచి ఆచరించిన ప్రతి ఒక్కరికి ఇవి మంచి ఫలితాలను ఇస్తాయని అస్సలు మర్చిపోవద్దు. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయి, విశ్వాసం ఉంచి ఆచరించిన వారికి మాత్రమే ఈ మంచి ఫలితాలు అనేవి వస్తాయి. ఎవరు దయచేసి మర్చిపోకండి. ఈ యొక్క చిన్న పరిష్కారం నేను ఏదైతే చెప్తున్నానో నిష్టగా నేను చెప్పింది చెప్పినట్టు చేసుకోండి, తప్పకుండా మీ వశం అయిపోతారు. ఎవరైతే మీకు కావాలనుకున్నారో వారు మీకు దగ్గర అవుతారు. అలాగే కొంతమంది అపనమ్మకంతో ఆచరిస్తూ ఉంటారు, వాళ్ళకి నమ్మకం ఉండదు, ఏముండదు. ఫస్ట్ పని అవ్వటం ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకేంటంటే ఏమీ లేకుండానే రిజల్ట్ రావాలా, ఏమీ లేకుండానే ఆ వ్యక్తి రావాలా. అంత ఈజీగా వస్తాడనుకుంటే సమాజంలో ఎంతో విడిపోయిన మంది ప్రతి ఒక్కరు ఈజీగా కలుసుకుంటారు, కానీ అపనమ్మకంతో ఆచరించిన ఏ పని కూడా సత్ఫలితాన్ని ఇవ్వలేదు. కాబట్టి విశ్వాసం ఉంచి ఈ విధానాలను ఆశ్రయించి చూడండి, ఖచ్చితంగా మీకు ఫలితం అనేది మీరే పొందుతారు. నిశ్చయంగా మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు, మీకు అనుకున్నది అనుకున్నట్టు మీ జీవితంలో వాళ్ళు మీకు వశమైపోయి కలిసి హ్యాపీగా జీవించుటకు, ఆయుర ఆరోగ్యంతో ఐశ్వర్యములతో మీరు సంతోషంగా జీవిస్తారని నేను ఇది మరీ చెప్తున్నాను, ఇది పాటించుకున్న వారు మాత్రమే. ఎందుకంటే మానవులు కానీ, దానవులు కానీ, దైవం కానీ, దేవగుణంలో ఎవరైనా సరే, ఎవరైనా కావచ్చు, వారిని వశం చేసుకోవడానికి ప్రధానంగా వాడేటటువంటి ప్రక్రియలే ఈ 3 ప్రక్రియలు, యంత్రసిద్ధి, మంత్రసిద్ధి, తంత్రసిద్ధి. వారు ఆ కాలంలో ఈ విధమైనటువంటి విధి విధానాల వల్లనే చేయడం అనేది జరిగింది. కాబట్టి నేను మీకు వివరిస్తున్నాను. ఈ యొక్క మంచి వీడియోని మీరు చూడండి, తెలుసుకోండి, మీరు అనుకున్నటువంటి పనులను సక్సెస్ చేసుకోండి. ముందుగా నేను మీకు ఒక స్త్రీని ఎలా వశపరచుకోవాలో, దానికి నేను ఏం చెప్పబోతున్నానో మీరు తెలుసుకోండి. ఇది చాలా జాగ్రత్తగా వినండి, అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ వినండి, ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. ఫస్ట్ దీనికి ఒక మంత్రం చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను పైన చెప్పిన విధంగా బీజాక్షరం అని, ఓం నమః సర్వలోక వశంకరాయ కురుకురు స్వాహ అనే మంత్రాన్ని పఠించి, ఈ మంత్రాన్ని 1008 సార్లు జపించాలి.
ఇది జపించిన తర్వాతనే ఈ మళ్ళీ ఏం చేయాలి, తర్వాత మళ్ళీ ఇదే మంత్రంతో 108 సార్లు ఒక పువ్వును కానీ ఒక పండును కానీ, అంటే ఏదైనా ఒక ఫ్రూట్ పండ్లు తినేవి, పువ్వులు తల్లో పెట్టుకోవడానికి అవచ్చు, స్మెల్ చూసుకోవడం, ఏదైనా ఒక పువ్వులు ఏం చేయాలి, ఫస్ట్ మంత్రాన్ని, ఇప్పుడు నేను చదివినటువంటి మంత్రాన్ని ఓం నమః సర్వలోక వశంకరాయ కురుకురు స్వాహ ఈ మంత్రాన్ని 108 సార్లు జపించి తర్వాత ఇదే మంత్రంతో మళ్ళీ 108 సార్లు ఒక పండును కానీ ఒక పువ్వును కానీ అభిమంత్రించి మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, మీరు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే మీకు వశం కావాలనుకుంటున్నారో వారికి మీరు ఇచ్చి ఒక పండైతే తినిపించిన ఎడల, లేదంటే పువ్వు అయితే వాళ్ళ తల్లో కానీ వాళ్ళ వాసన కానీ చూసుకున్న తర్వాత మీకు వశం అనేది తప్పకుండా అవుతారు. ప్రతి ఒక్కరు ఈ యొక్క పని చేసి చూడండి, ఇదేం డబ్బులతో కొడుకున్న పని కాదు, ఖర్చులు పెట్టుకునే పని కాదు, చాలా ఈజీ, ఇది మీ చేతుల్లోనే ఉంది. ఈ విధంగా చేసి మీరు వశం చేసుకోవచ్చు, మంచికి మాత్రమే ప్రయోగించండి, చెడు విధి విధానాలకు కాకుండా మిమ్మల్ని వదిలిపెట్టిన వాళ్ళ కోసం మాత్రమే ప్రయత్నించండి. కొత్త వాళ్ళ మీద ప్రయోగించడం ద్వారా మీకే అది నష్టం, మాకు ఏం ప్రాబ్లం లేదు. ఈ విధంగా ప్రతి ఒక్కరు చేసి చూడండి ఈ ఈజీ వశీకరణని. చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ మీరే 10 మందితో చెప్పుకుంటారు, 10 మంది ప్రాబ్లమ్స్ కూడా తీరు.